तो बाटी जब तक फटे नाच पिजामा पकड़ के पट्टे నెల్లూరు మేరే జానా నే తుంకు మల్లె మారి పోనా రాణి గారు ఒకసారి మీరు రావాలి మన స్కూల్ కీబోర్డ్ అయితే నేను మౌస్ తర్వాత రిషి శ్రీప్రభ తర్వాత నాకు ఇష్టమైన మా ప్రీతమ నాయకులుగా నాకు ఎస్ఆర్టీ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ రాలే ఏమన్నా చేయండి. అంటే టైం ఉందా? పక్కా టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అన్నాడు. ఆ రోజు ఒక రోజు వచ్చింది. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంటాయే. ప్రేక్షకులు మాకెలా దేవుళ్ళు, మా దేవుళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు అనమాట మా టీమ్ లో. అదే ఎడిటర్ దేవుళ్ళు అనమాట, శేఖరు, వంశీ, దాసు, రాజు. నా లైఫ్ లో నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే థీమ్ లో ఎవరికంటే ఫస్ట్ ఎడిటర్ శ్రీ కూడా కాదు, ఫస్ట్ మాకు ఎడిటర్స్. అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా. ముగ్గురు కనబడ్డాడు కదా ఈ రోజు. ఈ ప్రేక్షకులకి యాక్చువల్లీ ప్రేక్షకులు మాకెలా దేవుళ్ళు, మా దేవుళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు అనమాట మా టీమ్ లో. అదే ఎడిటర్ దేవుళ్ళు అనమాట, శేఖరు, వంశీ, దాసు, రాజు. సో నలుగురు ఉంటారు. సో వీళ్ళు మా దేవుళ్ళు అనమాట. అండ్ వాళ్ళ బర్త్డే అంటే చాలా గ్రాండ్ గా చేస్తాం. సో రాణి ఎలా అనిపిస్తుంది ఎడిటర్స్ బర్త్డే? ఎందుకు చెప్పాలా? అది ఏదో ఒకటి వాగింది ఇప్పుడు, అది బాగుంటది చెప్పండి. నెల్లూరు మేరే జానా నే తుంకు మల్లె మారి పోనా. సో ఎనీవే గైస్, అండ్ టుడే ది బర్త్డే, అండ్ శేఖర్ హైలైట్ అంటే ఇద్దరు మాకే రోజు బర్త్డే. ఇద్దరు ఎడిటర్స్ ఒకటే రోజు బర్త్డే శేఖర్ అండ్ వంశీ. మేము ఇద్దరమే సేమ్ టు చెప్పుకోగలం సేమ్ టు ఈ రోజుకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనోడు మొత్తం మేమ్స్ టైప్ అనమాట, మొత్తం మేమ్స్ అంత నెక్స్ట్ లెవెల్. మనోడు ఏంటంటే ఎమోషనల్, ఈ కపుల్ వీడియోస్ ఇవన్నీ చేసేసి ఎంటర్టైన్మెంట్ అటు ఇటు రెండు ఉంటాడు అనమాట. ఆన్ స్క్రీన్ మేము కష్టపడతాం, ఆఫ్ స్క్రీన్ దాని పర్ఫెక్షన్ లైక్ తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడిన బూత్లను ఎడిట్ చేసేదాన్ని వీళ్ళు. మీరు ఎన్ని వీడియోలు ఎస్ఆర్ టీమ్ లో చూడండి, అంత పర్ఫెక్ట్ ఎడిటింగ్ ఉంటుందో తెలియదు కదా. మీరు ముగ్గురు కనబడ్డారు కదా ఈ రోజు. ఈ ఎడిటింగ్ చూడండి, పాపా తుమ్ములు ఏముంటారు. ఆ రోజు రోప్ వీడియో ఒకటి జరిగిందా?
రాదు అసలు కనీసం జరిగాలి పడాల్సిన అవసరం లేదు. ఎడిటర్స్ కూడా వచ్చారు కదా రోప్ వీడియోకి, యాక్చువల్లీ ఎక్కడ హై ఎక్కడ మ్యూజిక్ కూడా కూడదు అక్కడ కూడా మీరు జనార్దన్ గారు మ్యూజిక్ వేసేసారు హైప్ చేసేసుకుంటారు. ఇలాగే పండగ జరగాలి. జబ్ తక్ పట్టే నాచ్ పిజామా పకడ్ కే పట్టే చిప్పరిగొట్టు పట్టి దాని చిప్పన్న పట్టుకోవే చిట్టమ్మా నాతో చిల్లర నాడుకోవే apart from all this these are my brothers srtm is my family brothers. So
సిస్టర్స్ కూడా. సో ఎనీవే నా లైఫ్ లో నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే థీమ్ లో ఎవరికంటే ఫస్ట్ ఎడిటర్ శ్రీ కూడా కాదు, ఫస్ట్ మాకు ఎడిటర్స్ అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే శ్రీ గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో, వాడు కూడా చెప్తాడు ఎందుకంటే వాడి నేను ఒకటే కాబట్టి. సో నేను ఎప్పుడైనా సరే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కొంచెం లేట్గా రియాక్ట్ అవుతానేమో కానీ ఎడిటర్స్కి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు రియాక్ట్ అవుతాం. సో మా దేవుళ్ళు వాళ్ళు ఎడిటర్స్ అంతకు మించి ఏం లేదు. అంటే అది రే రామ్ అది మేము జున్నుగుండలో ఉంటాడు సోను, సోనుగుండలో ఉంటది కాదు ప్రియ వస్తే లేదా సీనియర్ వీడియో అనమాట ఎడిటింగ్ లో, అందుకే అన్నయ్య అన్నయ్య అంటారు. అరే కానీ అరే కొంచెం అరే మీ బాండింగ్ గురించి చెప్పండి పాపం పబ్లిక్ కి. పాపం ఇది మా సంబంధం ఏంటంటే వీడి మానిటర్ అయితే నేను సిపియు, కీబోర్డ్ అయితే నేను మౌస్. తర్వాత రిషి శ్రీ ప్రభు తర్వాత నాకు ఇష్టమైన మా ప్రీతమ నాయకులు సార్ కేక్ నేను పెడతా. సో వీళ్ళతో పాటు కలిసి ఏంది కూడా వద్దురా చిన్న పిల్లోడా, అవే చిన్న పిల్లోడా వదిలింగి సరే మీ ఎడిటర్స్ కు బాండింగ్ గురించి ఒక పాట వేసుకోండి. దాసుగాడు నవ్వుతున్నా నవ్వకండి. నువ్వు వాడకన్నా చిన్న వాడు తమ్ముడు ఎందుకు వాడే నీకు అన్నలా ఉన్నాడు. ఈరోజు నేను ఇండస్ట్రీ లో బతికి ఉంటున్నా తింటున్నా అంటే ఎడిటింగ్ వల్ల. ఈరోజు ఎడిటింగ్ నేర్పించి ఏమైనా చేసినంటే మా అన్న తర్వాత ఎవరైనా తిరుగుతున్నాడు చెప్పరా. ఎందుకంటే ఈరోజు మా అన్న ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఏదో ఒకటి ఎవరైనా 10 మందిని చూస్తున్నారు ఒక సెల్ఫీ తీరుతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆనందం ఇచ్చిన ఎవరైనా నేనైతే ఫస్ట్ చాలా హ్యాపీ పడతా. కానీ మా అన్న తర్వాత నాకు ఎవరైనా నాకు ఇచ్చిన ఎస్ఆర్టీ ఇచ్చిన దేవుడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్టీ రావాల్సిన కారణం వంశాన్ని ఎప్పటి నుంచి అంటేనే ఉన్నా ఏమని అన్న నాకు ఎస్ఆర్టీ అంటే చాలా ఇష్టం ప్లీజ్ రాలే ఏమన్నా చేయండి టైం ఉందా పక్కా టైం వచ్చేప్పుడు నేనే చెప్తానన్నాడు. ఆ రోజు ఒక రోజు వచ్చింది నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ తన మాటే నాకు వేదం అంటాయే తీసుకొని చెప్పింది మనోడు. ఏమని ఎంత హ్యాపీ పడ్డా హ్యాపీ పడకపోయినా నేనైతే చాలా హ్యాపీ ఈరోజు ఎస్ఆర్టీ లోకి రావడం కానీ నేను మా అన్న నువ్వెందుకు
తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా. అందరం ఫామ్ అయినంటే ఫస్ట్ మెయిన్ కారణం ఎక్సైటింగ్ కాబట్టి, అది లేకపోతే మేము అందరం ఎక్కడ ఉంటాం. ఓకే ఎనీవే, అరే మీ బాండింగ్ మస్తు ఉంది, ఇట్లనే వెళ్ళి ఉండండి రా. ఓకేనా? సో సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ భువనేశ్వర్ మచ్చా.